రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పరస హనుమాన్లు సతీమణి, స్నేహలత జడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాధికారి ప్రతినిధి పరస హనుమాన్ల, స్నేహలత, టీఆర్ఎస్ పార్టీ వర్నింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరస హనుమాన్లకు ఫోన్ ద్వారా జడ్పీటీసీగా ఉపసంహరించుకోవాలని కోరగా కేటీఆర్ మరియు తెస్కేపు చైర్మన్ కొండూరి రవీందయ్యరావు మాటకు స్పందించి వారి మీద గౌరవంతో ఉపసంహరించుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం మండలంలోని అన్ని వర్గాలు ప్రజల మద్దతు తెలిపినందుకు మరీ ముఖ్యంగా బీసీ వర్గాల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలు ఇదే విధంగా మద్దతు తెలిపి జడ్పీటీసీ పదవితో సేవ చేయాలనుకున్నా మరో రకంగా సేవ చేసే అవకాశంతో మీ అందరి మద్దతు ఉండాలని కోరారు. ఈరోజు గంభీరావుపేట జడ్పీసీగా మొన్న నామినేషన్ మా మిస్సెస్ నామినేషన్ వేసిన అనంతరము అనేక పరిణామాల మధ్య మరి ముఖ్యంగా నిన్న గౌరవనీయులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి జడ్పీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన సందర్భంలో ఈరోజు మా మిస్సెస్ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. నామినేషన్ వేసిన అనంతరం మండలంలోని అన్ని వర్గాల ప్రజలు, యువకులు, బీసీ వర్గాలు, మరీ ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గం పెద్ద ఎత్తున మద్దతిచ్చి తప్పకుండా గెలుస్తారు ఉండాలని మా వెంట ఉన్న గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఫోన్ కాల్, అదేవిధంగా విజ్ఞప్తి సూచన మేరకు ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే నేటి వరకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మంత్రి గారు కూడా కేటీఆర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా చూసుకుంటా మద్దతిస్తాను అనే తన మాట మీద నమ్మకం ఉన్నది. కేటీఆర్తో పాటు ఇక్కడి పెద్దలు టీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు గారు కూడా మాతో మాట్లాడి చర్చించి విత్డ్రా చేసుకోమని విజ్ఞప్తి చేయడం జరిగింది. కేటీఆర్ మరియు రవీందర్రావు పైన గౌరవంతో వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు ఉపసంహరించుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఈరోజు ఉపసంహరించుకుంటామని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాల యువకులకు, బీసీలకు, అన్ని వర్గాలకు ఇదే మద్దతు ఎప్పటికి కూడా ఉంటుందని, సేవ చేసే అవకాశం జడ్పీటీసీగా కాకుండా మరో రకంగా తప్పకుండా వస్తాయని చెప్పి ఇప్పుడు ఇదే ఎన్నికలు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014 సంవత్సరంలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశాను, కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలలో మళ్ళీ జడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నామినేషన్ వేయడం జరిగింది. కానీ ఆ పార్టీ తరఫున మాకు బీఫామ్ రానందున మరియు కేటీ రామారావు గారు, రవీందర్రావు గారు వారి విజ్ఞప్తి మేరకు నా నామినేషన్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇన్ని రోజులుగా మా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి మరియు మాకు సపోర్ట్గా నిలిచిన అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.